బులెటిన్ రైల్స్ చూస్తే తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పనిచేస్తుందన్నారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. రాజకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరణగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోసాలకు గురవుతున్న వారు అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించాలన్నారు మంత్రి సవిత. దేశంలోని తొలిసారి మహిళల కోసం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా భద్రత సైబర్ క్రైమ్ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రితో పాటు డీజీపీ అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన అద్భుత కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ వింగ్ నుంచి ఎల్విడి నగర్ నుంచి దాంట్లో ప్రత్యేకంగా మనము మహిళలకు భద్రత, ప్రత్యేకంగా ఆడపిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి, వారికి ఆన్లైన్ అయినా ఆన్ రోడ్ అయినా ఆ సేఫ్టీ గురించి ఇది ఒక పెద్ద ఎత్తనంగా ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రాం పెట్టడం వలన అందరికీ ప్రత్యేకంగా టీనేజర్ గర్ల్స్కి ఆ ఆన్లైన్లో ఎలా మనము కొద్దిగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది అది అందరికీ సందేశం ఇవ్వడానికి. అంతకుముందు చెప్పినట్టుగా మీరు చూసినట్టుగా నేను చాలా అలాంటి పిటిషనర్తో చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళు వస్తారు, అలాంటి ఇబ్బందికి గురి ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పిల్లలకి, ఆడపిల్లలకి బాధార్థం చేసుకొని సైబర్ క్రైమ్ టీంతో సహా ఒక అది మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ఇనాగురేట్ చేసి ఫుల్ ఒక టీం దాని మీదని కేటాయిస్తాం జరుగుతున్నది. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆడబిడ్డలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని ఆమె వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దల కేసీఆర్ న్యూట్రిషన్ కిట్తో, ఇంటి డాక్టర్లా కేసీఆర్ కిట్తో, మేనమామల అమ్మ ఒడితో, సంరక్షకుడిలా ఆరోగ్య లక్ష్మితో, ఆరోగ్యదాతగా షీటింలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా నిలిచారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థల్లో భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవకుండా ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శమని అన్నారు. ఆకాశంలో సగం కాదు ఆమె ఆకాశమని, సంక్షేమంలో సగం కాదు ఆమె అగ్రభాగమని వ్యాఖ్యానించారు. ఈ నెల 16న జిహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మంత్రి కేటీఆర్ తలసాని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ తలసాని మార్గదర్శనం చేశారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భవ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 16న వార్డు కార్యాలయాల ప్రారంభం చేస్తున్నామని వెల్లడించారు. ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి ఈ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ధరణి గురించి నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రేవంత్ రెడ్డికి కోర్టు మొట్టికాయలు వేసిన తీరు మారడం లేదన్నారు. పదే పదే ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందన్నారు. ధరణిలో నిన్నటి వరకు 27 లక్షల లావాదేవీలు జరగాయన్న కేపీ వివేకానంద ఏదైనా తప్పు ఒప్పులు జరిగితే ఫిర్యాదు కోసం ప్రత్యేక ఆప్షన్ ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో సరైన భూములను నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. కాంగ్రెస్ పాలన నుంచి వచ్చిన భూ సమస్యలు ఎన్నో ధరణితో పరిష్కారమయ్యాయని చెప్పారు. హక్కుదారుల భూములను ఏదో కారణంతో నిషేధిత జాబితాలో పెట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివేకానంద ఆరోపించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ధరణితో భూముల అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ధరణి లాంటి పోర్టల్ తెచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఆర్బీఐ దరఖాస్తు పెట్టి వసూలు చేసుకోవడం, ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం, మాయమాటలు చెప్పడం అలవాటైపోయిందంటూ కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. వాళ్ళు భూదానం అని చెప్పేసి మరి ఆ రోజు లిస్టులో పెట్టినారు. మరి నిజంగానే ముందు నుంచి భూదాన్ ల్యాండ్ ఉంటే 2006లో ప్రభుత్వం ఉండేది ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. 2006లో చాలా స్పష్టంగా మీరు దాన్ని కొడితే తెలిసిపోతుంది, 16038 డాక్యుమెంట్ నెంబర్ 2006లో జీపీ అయ్యింది. నిజంగానే భూదాన్ ల్యాండ్ ఉంటే భూదాన్ ల్యాండ్ ఎప్పుడు 1953 నుంచి 1972లో భూదాన్ ల్యాండ్స్ రికార్డు లేదు. నిజంగానే మీకుంటే 2006లో ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ జీపీ చేసి మీ ప్రభుత్వ హయాంలో? దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ వచ్చి ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఆన్ డే టిల్ రికార్డు కూడా ఈ మూడు నంబర్లు కూడా భూదాన్ పట్టానే ఉన్నది. అది భూదాన్ పట్టనా కాదా అధికారులు తెలుస్తారు, కోర్టు తెలుస్తారు. నిజంగానే దీనిపైన ప్రేమ ఆప్యాయత ఉంటే, నిజంగానే నీకు భూదాన్ని భూమిని రక్షించాలంటే నీకు నిజంగా బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేయకు. ఆ రైతులని నిజంగా నీకు ప్రభుత్వం లాభం చేయాలంటే కోర్టు పోయి దీనికి ముందుగా ఎప్పుడు అలవాటే కదా కోర్టు పోయి నిరూపించుకో. కాబట్టి మేము ఒకటే ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకోవడానికి బురద జల్లి పెద్దలు తిడితే, పెద్దలపైన ఆరోపణలు చేస్తే తాను పెద్దనైతారని ఒక అపోహ తప్ప నిజమైన నాయకుడి పాత్ర ఏ రోజు కూడా పోషించలేదు. ఈరోజు కలలు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే మేము కూడా ఇక్కడ అయిపోతాం, లేచిపోతాం అని చెప్పేసి ఊహాగానాలు కంటా కళ్ళు కంటూ ఊహాగానాల్లో ఉన్నాడు. అక్కడ ప్రభుత్వం వచ్చిందంటే అక్కడ ఆయన ఇప్పుడు ఉన్న సీఎం గారు సిద్ధరామయ్య గారు ఆయన ముఖం చూసి అయింది. అక్కడ ఆయన తోటి శివ కుమార్ గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు లేరు ఇక్కడ. కాబట్టి ఏదో పులిని చూసి నక్క వాదలు పెట్టుకున్నట్టు అక్కడ ఏదో డీకే శివ కుమార్ లేక నేనున్నా అంటే కళలలో భ్రమలలో ఉన్నాం. భ్రమలకి వెళ్ళి బయటికి రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచన చేయాల. ఈరోజు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, గల్ఫ్ బాధితుల సంఘం కోసం 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత, ప్రభుత్వాల పాత్ర అంశాలపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఈటల చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారని ఈటల వివరించారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకత రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కెనడా మోడల్ స్టడీ చేశామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 40-50 సంవత్సరాలుగా ఉత్తర తెలంగాణ సంబంధించిన లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు కన్న గడ్డని కనిపించిన అమ్మా నాన్నని బిడ్డల్ని వదిలిపెట్టి పుట్టకూటి కోసమే కల్పేశారు. మొత్తంలో కొన్ని వేల వేల మంది ఇప్పటికే శవాలుగా వచ్చింది, కొన్ని వేల మంది జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. కేవలం హైండ్ టు మౌత్ పట్టడం తప్ప పెద్ద సంపద సృష్టించిన సందర్భాన్ని ఈ గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాలుగా సంఘాలుగా ఏర్పడేంత ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఆ సమస్యల పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గల్ఫ్ కార్మికుల గురించి ఒక 500 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసి కిరణా తరహాలో వాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నం చేయాలనుకున్నది అమలు కాలేదు. ఇవాళ్ళకి కూడా గల్ఫ్ కార్మికులకు శవాలు తెచ్చడానికే సరిపోతా ఉంది తప్ప గల్ఫ్ కార్మికుల జీవితాల్లో వెలిగించే ప్రయత్నం ఇక్కడ సరైన రాబోయే కాలంలో తప్పకుండా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పెట్టే డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే రాబోయే కాలంలో సమస్య పరిష్కారం కోసం మాలాంటి వాళ్ళం ఆ పనిలో భాగం పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం. పాలమూరు కన్నీళ్లను చూసి వైఎస్ఆర్ సాగునీళ్ళెచ్చాడని, కానీ తట్టడు మట్టిమోయని కేసీఆర్ తానే జలకల తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నాడని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
కష్టం ఒకరిదైతే ప్రచారం మరొకరిది అనే సామెత అబద్ధాల కేసీఆర్ కు సరిపోతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేదు వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అంబర్పేటలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు వడ్డీ లేని 4 కోట్ల రుణాలను మంజూరు చేశారని చెప్పారు. ఒంటరి మహిళలకు పింఛన్లు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, పౌష్టిక ఆహారం వంటి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33% రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్ షీ టీమ్స్ వీహబ్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో మహిళల కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలే ఎక్కువ మాట్లాడాలి, మేము తక్కువనే మాట్లాడతాము. ఒక 5 నిమిషాలలో నేను ముగిస్తాను. కాబట్టి ఓపికతో, సైలెన్స్ తో ఒక 5 నిమిషాలు నేను కోరుతాను. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న తెలంగాణ అన్ని రంగాలకు సంబంధించిన ఆఫీసర్లు మరియు నా అక్కజెల్లెళ్ళు సమాజంలో బాగా సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు, మీ ముగ్గురు డిపార్ట్మెంట్ లో నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత ఆంధ్ర పాలకులు ఏదైతే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలను నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి అడుగులో, ప్రతి రోజు, ప్రతి నిమిషం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచించేది ఏంటంటే మహిళలకు భరోసా, మహిళల ఇంట్లో సంక్షేమము, మహిళల ఇంట్లో ఆనందము, ఆ విధంగా మహిళలు ప్రతి ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కన్ని విని ఎన్నని కొత్త కొత్త సంక్షేమ పథకాలు మన అక్కలకు, చెల్లెల కోసం చేస్తా ఉన్నారు. కార్పొరేటర్ బుద్ధం నరసింహ యాదవ్ తో కలిసి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2 కోట్ల 20 లక్షలతో చేపట్టిన పలు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి మొదలు 9వ డివిజన్లలో పలు సీసీ రోడ్డు నిర్మాణాలకు పనులు ప్రారంభించామన్నారు. ఎక్కడికక్కడ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నామన్నారు. రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు, పార్కులు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కొరకు ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎడల తమను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ లైన్లు అయిపోయినాయి. కాబట్టి మా స్థానిక కార్పొరేటర్ బుద్ధం నరసింహరావు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని ఇక్కడున్న సమస్యలు ఇవి ఉన్నాయి, రోడ్లు బాగాలేవు అని అనడం వల్ల ముందు ఆర్ఆర్ నగర్కు 16 కోట్ల 15 కోట్ల దాకా ఆర్ఆర్ నగర్ నుంచి కంటోన్మెంట్ దాకా అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. రోడ్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మంజైనార్లో కూడా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి రోడ్డు పెండింగ్ ఉంటే ఆ రోడ్లు కూడా ఇవాళ వేస్తూ ఉన్నాం. పక్కకున్నటువంటి భోన్చేరు కూడా, ఆ భోన్చేరు కూడా ఇంకా నా రిటర్నింగ్ వాళ్ళ కొద్ది ఉంది, అది కూడా 3-4 కోట్లు పెడితే రిటర్నింగ్ వాళ్ళు అయిపోయిన తర్వాత దాని ఒక ఫుల్ పేజ్గా రోడ్ వేసి. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. క్రౌన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ డాక్టర్ శిరీష, ఓం ప్రకాష్, మహిళా దినోత్సవం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ డాక్టర్ శిరీష, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని శిరీష పేర్కొన్నారు. కుటుంబాన్ని సొసైటీని ఎంతో అభివృద్ధి పడుతుంది. దానికి తీసుకొని మన కేసీఆర్ గారు ముందు ఎన్నో పథకాలను చేశారు. కేసీఆర్కి
అర్హులందరికీ రేషన్ కార్డులు వెంటనే అందజేయాలని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉప్పల్లోని పౌర సరఫరా అధికార కార్యాలయం ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు రాగడి లక్ష్మారెడ్డి. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఈ పదేళ్ల కాలంలో 30,000 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క పేదవారికి రేషన్ కార్డు ఇస్తాను, వాళ్ళని బాగు చేస్తాను. పేదవారికి రేషన్ కార్డు అంటే ఒక సిటిజన్ కార్డు లాంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను సహాయపడతాను, వాళ్ళందరూ ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఎప్పుడే కానీ ఈ కేసీఆర్ గారు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక డ్రామా తోటి బయటకు వస్తాడు. ఆ డ్రామాలో భాగంగా ఈ మధ్యన హుజూరాబాద్లో ఎలక్షన్స్ అయినప్పుడు పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తానని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్యన ఒంగోలులో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన దగ్గర 119 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడైతే ఎలక్షన్స్ వస్తాయో అక్కడే ప్రజలు గుర్తుకొస్తారా, అక్కడే పేదవాళ్ళు గుర్తుకొస్తారా, వాళ్ళకే ఇస్తారా? సరే, 1 రూపాయి బాగానే ఉంది సంతోషం, కానీ వేరే కాన్స్టిట్యూన్సీలలో పేదవాళ్ళు గుర్తుకొస్తలేరా? దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా కోటి ఉస్మానియా మెడికల్ కళాశాలలో మహిళా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఓఎంసీ కేర్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 2వ రోజు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు రక్తదానం చేయడంలో వెనుకంజ వేస్తున్నారని డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. దీంతో అత్యవసర సమయంలో రక్తమందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మహిళలు రక్తదానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరం కావడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 26-27 జరగనున్న ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 12వ ఎడిషన్ జెర్సీని మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5K, 10K, 21K, 42K విభాగాల్లో జరగనున్న మారథాన్లో హైదరాబాద్తో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఎన్ఎండిసి డైరెక్టర్ అమిత్ ముఖర్జీ హైదరాబాద్ మారథాన్ డైరెక్టర్ ప్రశాంత్తో కలిసి నిఖత్ మారథాన్ టీషర్ట్లను ఆవిష్కరించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మారథాన్లో భాగస్వామ్యం కావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మారథాన్ను సన్నాహకంగా క్రీడా సంబంధ దుస్తులు, వస్తువులు, ఉపకరణాల ప్రదర్శన ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మారథాన్ రూట్ మ్యాప్ ప్రకటించిన ఎన్ఎండిసి డైరెక్టర్ ఉత్సాహవంతులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బాచ్పల్లిలోని నారాయణ కళాశాల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని వంశిత ఆత్మహత్య చేసుకుంది. కళాశాల వసతి గృహం 5వ అంతస్తు నుంచి దూకిన వంశిత ప్రాణాలు కోల్పోయింది.